ఇక డీటెయిల్ చూస్తే కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను రద్దు చేసింది. ఈ తరగతులకు చెందిన విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారి ఇళ్లకే పంపిస్తామని తెలిపారు. మార్చి 31వ తేదీ సమీక్షను నిర్వహించి 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమీక్ష సమావేశం విద్యాశాఖ మీద సుమారు 2 గంటల పాటు జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో మరి COVID-19 వైరస్ మీద తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ విద్యార్థులకు ఏ విధంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్దలు వారికి ఏ విధంగా అందించాలి, మరి ముఖ్యంగా పరీక్షలు, ఈ అంశాల మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు సమీక్షించడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు మరి బడికి రాలేని పరిస్థితుల్లో, మరి వారి ఇంటి వద్దనే ఉంటున్న ఈ యొక్క పరిస్థితుల్లో వారికి ఈ యొక్క డ్రై రేషన్ ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా వారికి మధ్యాహ్న భోజన పథకం అందించలేని పరిస్థితుల్లో నేరుగా విద్యార్థులకు ఇంటికి ఈ యొక్క డ్రై రేషన్ను అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రామ వాలంటీర్లు, అట్లాగే మరి గ్రామ సచివాలయాల వ్యవస్థను ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థికి ఈ యొక్క డ్రై రేషన్ అందించాలని చెప్పి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 19th మరి మార్చి నుంచి మనం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 10 రోజులకు సరిపడా ఈ యొక్క చిక్కీలు కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, రైతులు కానివ్వండి, మరి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈ యొక్క డ్రై రేషన్ అందించే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి చాలా సూక్ష్మంగా మరి ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. వారికి ఇది ఆ పీరియడ్ కూడా అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మరి ఈరోజు విద్యాశాఖ మరి అధికారులు అందరం మరి దానికి సమాయత్తం అవుతున్నాం. 31st వరకు ఇప్పటికే 9th and 10th, సో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇప్పటికే 2 వారాల పాటు వాయిదా వేసిన పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ఒకసారి 31 మార్చిన సమీక్షించి కరెక్ట్ డేట్ అండ్ షెడ్యూల్ మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.